నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ విత్ కవిత రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి వస్తారు తన విశ్వరూపం చూపిస్తారు అని అనౌన్స్ చేశారు కేటీఆర్ కొద్ది గంటల్లోనే విద్యుత్ కొనుగోళ్లకి సంబంధించినటువంటి కమిషన్ తన రిపోర్ట్ని అందజేసింది ఇందులో కేసీఆర్ పై చర్యలు తీసుకుంటారు అరెస్ట్ కూడా తప్పదనేటువంటి వార్తల్ని కాంగ్రెస్ సర్క్యులేట్ చేస్తోంది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతోంది మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు నమస్కారం సో దీపావళి ముందే బాంబులు అనేవి ఉంటాయి పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అనుకుంటే అవన్నీ తుస్ అయిపోయాయి అనుకున్నారు మీరు విమర్శలు చేశారు ఇవన్నీ అయ్యాయి సడన్గా ఈ బాంబుని ఎట్లా చూస్తున్నారు మీరు కేసీఆర్ అరెస్ట్ అవుతారా అంటే రాజకీయంగా అవగాహన లేనటువంటి వాళ్ళు రాజకీయాల్లో తొందరపాటు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు భవిష్యత్తుని ఊహించలేనటువంటి వాళ్ళు అప్పటికప్పుడు వచ్చినటువంటి అవకాశాలతో ఏది పడితే అది మాట్లాడి తద్వారా ఏదో ఒక మైలేజ్ వస్తుంది మాట్లాడడం ద్వారా క్రెడిబిలిటీ కంటే కూడా వాళ్ళ యొక్క అంటే వాళ్ళకు వచ్చేటువంటి లాభం కంటే కూడా క్రెడిబిలిటీ పోతుంది ఆ విషయం చాలా సందర్భాల్లో పొలిటికల్ లీడర్లు అర్థం చేసుకోవాలి సరే వ్యక్తులు ఎవరు ఎటువంటి కామెంట్ చేసినా కానీ రాజకీయాల్లో డెఫినెట్గా పొలిటికల్ లీడర్ చేసేది ప్రజాసేవ ముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి సో మీరు అన్నట్టుగా సంక్షేమమే తప్పు అని అనుకుంటే ఈ దేశంలో ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఒకవేళ సంక్షేమం చేసినటువంటి ప్రభుత్వం సంక్షేమం చేసినటువంటి ప్రభుత్వం పెద్దల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఈ దేశంలో ఇప్పటికీ ఏలినటువంటి అందరు ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకే ఒకవేళ కేసులు పెడతాం ఇంకేదన్నా చేస్తాం అని చెప్పేసి అంటే అది అమాయకంగా ఒక మూర్ఖంగా మాట్లాడేటువంటి మాటలాగా అది సరే ఆ బాంబులు దీపావళి కంటే ముందు పేలుతాయి అంటున్నటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో అవి ఏం పేలేవో ఏం వేయలేదో కనిపిస్తూ ఉన్నాయి కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఎవరికి మంచివావు నిజానికి అది ఏ ప్రభుత్వానికి కూడా అందుకే ఒకవేళ కక్షపూరితంగా ఆలోచిస్తాము తద్వారా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇబ్బంది పెడదాము అని ఒకవేళ అనుకుంటే ఏ ప్రభుత్వం చేసేటువంటి చర్య అయినా తప్పవుతుంది ఇప్పుడు సంక్షేమం అని మీరు అంటున్నారు సంక్షేమం పేరుతో బోల్డ్ అంతా ఖజానాకి అక్కడ గండిపడింది అక్కడ ఇష్టారీతిగా వ్యవహరించారు అన్ని ఉల్లంఘనలు అన్ని జరిగాయి ఒప్పందాలను దేన్ని పాటించలేదు వీటన్నిట్లలో కేసీఆర్ మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు తన వల్లే ఇలాంటి నష్టం జరిగింది అనే మాట కాదంటారా అంటే ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకోడు ఏ ప్రభుత్వాలైనా ఇప్పటి ప్రభుత్వం అయినా లేదు గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలైనా తప్పకుండా కేబినెటే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది క్యాబినెట్ నిర్ణయం తర్వాతనే అవి అమలు అవుతాయి కాకపోతే సీఎం నిర్ణయమే ఫైనల్ అవుతుంది కదా సరే ఇప్పుడు అది మంచి కార్యక్రమం అని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన నుంచి అనేక విషయాలు బయటికి రావచ్చు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంత్రుల నుంచి రావచ్చు కొన్ని సందర్భాల్లో అతి సామాన్యుల నుంచి కూడా మంచి ఆలోచనలు రావచ్చు దాన్ని కూడా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే ఇప్పుడు అన్నటువంటి మాటలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తామని చెప్పేసి అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది కాబట్టి ఇవాళ మనం చూసినట్టయితే పదకొండు నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరి చాలా డిషన్స్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు మూ మూసీకి సంబంధించినటువంటి డిషన్ కూడా తీసుకున్నారు మూసీలో పెద్ద అవినీతి అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది నిజానికి మా ప్రభుత్వ హయాంలో మనం చాలా సందర్భాల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం మీ మీకు కూడా ఐడియా ఉంది మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీకు కూడా ఐడియా ఉంది మూసీ సుందరీకరణ జరగాలి మూసీ హైదరాబాద్కు ఒక చక్కటి అది ఉండాలి అని చెప్పేసి ముప్పై వేల కోట్లతో ఒక ప్రణాళిక సిద్ధం చేసినారు డిపిఆర్ కూడా సిద్ధం చేసినారు ఇవాళ లక్ష యాభై వేల కోట్లు ఆయన నోటి నుంచి వచ్చిన్నటువంటి మాటే లక్ష యాభై వేల కోట్లు అని అంటే అది అవినీతి అని చెప్పేసి అందరు అంటున్నారు ముప్పై వేల కోట్లతో అయ్యేటువంటి పని లక్ష యాభై వేల కోట్లతో చేస్తుండ్రంటనే అవినీతి అని చెప్పేసి అంటున్నారు రేపు ఈయన దిగిపోయిన తర్వాత సేమ్ ఇటువంటి చర్యలే వచ్చే ప్రభుత్వం తీసుకోవాలా కాబట్టి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి కూడా కాకుండా అక్కడ అవినీతికి ఆధారాలు ఉన్నాయి తన కమిషన్ రిపోర్ట్ కూడా అదే జస్టిస్ లోకూర్ కమిషన్ రిపోర్ట్ కూడా అదే వెల్లడించింది అని ఆల్రెడీ సీఎం టేబుల్ మీద ఉంది దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా అయిపోయాయి భటి విక్రమార్క గారితో చర్చ చర్చించిన తర్వాత కేబినెట్ నిర్ణయం తర్వాత కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ధరణి తర్వాత విద్యుత్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ముందు నుంచి వీటి మీదే కదా ఫోకస్ అనేది ఎక్కువ పెట్టింది అంటే కవిత మీరైతే చాలా కాలంగా ఫాలో అప్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమాన్ని చూస్తున్నారు తెలంగాణ రావాలని జరుగుతున్నటువంటి మూమెంట్లో ఆనాడు మంచి చర్యలు అన్నీ కూడా మీరు దగ్గరికి వెళ్ళి గమనించినారు అసలు తెలంగాణ ఎందుకు కావాలనుకున్నామో మనం చాలా స్పష్టంగా ఆ రోజు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా తెలంగాణ వచ్చింది సో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంది భౌగోళిక పరిస్థితులు ఏంది ఇక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది ఇదంతా కూడా ఆలోచించినప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఒక పేద రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి సో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి మూమెంట్లో అనేక అనుభవాలు తెలంగాణ పల్లెల్లో మనం పర్యటిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఏం జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయం ఆనాటి ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమాన్ని మెయిన్గా లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారు అనేక విషయాలు అర్థం చేసుకున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి కాగానే రే ఆ పద్నాలుగు సంవత్సరాల్లో అనుభవంలోకి వచ్చినటువంటి అనేక విషయాల్ని అనేక అంటే మెయిన్గా ఆయన ఫోకస్ పెట్టింది నిజానికి ఈ దేశమే కాదు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కూడా చూస్తే మీకు వ్యవసాయం బాగా వ్యవసాయ ఆధారిత దేశాలుగా కనిపిస్తాయి కొన్ని చాలా అభివృద్ధి చెందిన దేశాలు చాలా చూసినాం మనం సో అట్లా ఈ దేశం కూడా మనం బేసిక్ దేని మీద ఆధారపడి ఉందంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం ఇది సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం ముఖ్యంగా పవర్ని ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయటం నీళ్ళని సాగునీరుని ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయటం తాగునీరు ఇవ్వాలని ఈ మూడు ముఖ్యమైనవి తాగునీరు ఏమో మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తాగునీరు అవసరం కాబట్టి దాంట్లో ఓ మంచి కార్యక్రమం తీసుకోవడం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వటం అది కూడా పెద్ద ప్రాజెక్టు ఎక్కువ పెట్టుబడితో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇక రెండోది కాళేశ్వరం నిజానికి అద్భుతమైనటువంటి భూములు ఉన్నటువంటి ఈ దేశంలోనే అన్ని రకాల నేలలు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందంటే అది తెలంగాణ నల్ల నేలలు ఎర్రవి ఇసుకనే భూములు అనేక రకాల భూములు ఉన్నటువంటి తెలంగాణ సో ఎందుకు బీడుబడి ఉంది అంటే నీళ్లు లేక నీళ్ళు లేనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని మరి సాగునీరు కావాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఏక ఎవరైనా ఇవాళ ఇరిగేషన్ నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట మనది లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరొకటి లేదు కాళ్ళ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశము లేదు కాబట్టి లిఫ్ట్ తీసుకోని అది కూడా లిఫ్ట్ ఎంత దాదాపు ఐదు వందల పై ఐదు వందలు ఆరు వందల మీటర్ల పైకి రావాల్సినటువంటి పరిస్థితి దాంట్లో డెఫినెట్గా ఖర్చు అవుతుంది సరే మనము ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నప్పుడు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు ఖర్చు కూడా అవుతుంది ఆ ఖర్చుని వీళ్ళు ఎక్కువ చేసి చే చూయించు అనేటువంటిది ఆరోపణ కాబట్టి కాళేశ్వరము ద్వారా ఇవాళ నీళ్ళు వచ్చిన మాట వాస్తవం ఎక్కడో కోదాడలో కూడా చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఎస్ఆర్ఎస్పి ప్రతి ఒక్కసారి ప్రతిపక్షాలు ప్రతిసారి అంటున్నటువంటి ఒక మాట కాళేశ్వరం నీళ్లు కావు ఇంకో నీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అసలు అంతకంటే ముందు ఎందుకు లేవా నీళ్ళు నాలుగైదు సంవత్సరాల క్రితం ఎందుకు లేవు ఆ సాగునీరు ఇప్పుడే ఎందుకు వచ్చినాయి ఆ సాగునీరు అంటే ఒక రెగ్యులరైజ్ చేయడంలో కేసీఆర్ గారు దృష్టి పెట్టడం ద్వారానే ఇవాళ కోదాడ చివరి ఆయకట్టు కూడా నీళ్ళు వచ్చినాయి సో అది కూడా అవినీతికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అని నిందలేసే ప్రయత్నం చేస్తే ఏ ముఖ్యమంత్రి చేసే ఏ పనైనా ఇక అవినీతి కార్యక్రమంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా నిజానికి మనం చూసినట్లయితే గతంలో చాలా కామెంట్ చేసుకుంటూ వాళ్ళం వైర్ల మీద బట్టలు ఆరేసుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మాట్లాడడం ఇవాళ ఆ పది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క నిమిషమైనా కరెంటు పోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంతకుముందు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అని అంటే దాని మీద పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చూడాలి తప్ప అది ఖర్చుగా చూడకూడదు అనేటువంటిది మనం చాలా సందర్భాలు ఇప్పుడు నీళ్ళపైన పెట్టినటువంటి పెట్టుబడి అయినా అది ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టుబడి మాత్రమే అది దాన్ని ఖర్చుగా చూయిస్తూ ఉన్నారు వీళ్ళు అయితే ఖజానాకి ఎక్కువగా నష్టం జరిగేలాంటి చర్యలు తీసుకోవడం ఇన్వెస్ట్ అయినా సంక్షేమమైనా ఏదైనా కానీ ప్రజలకి ఎంత లాభం జరుగుతుంది అన్న దానికంటే ప్రభుత్వానికి ఖజానాకి ఎక్కువగా నష్టం కలిగించే చర్యలు బీయింగ్ ఏ సీఎం తీసుకున్నారు అనే మాట అంటే జీరో నుంచి వెళ్ళి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ పరిస్థితి కొద్దిగా అగ్రెసివ్గా పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మన రాష్ట్రం కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రంలో మళ్ళీ జీరో నుండి మొదలు కావాల్సిందే పరిపాలన జీరో నుంచి మొదలు కావాల్సిందే మౌలిక వసతుల కల్పనల విషయంలో జీరో నుంచి మొదలు కావాల్సిందే మన నీళ్ళని మన వాటాని తేల్చుకునే విషయంలో జీరో నుండి ప్రారంభించాల్సిందే కరెంటు కొనుగోళ్ల విషయంలో గతంలో ఎందుకు సౌత్ గ్రిడ్ ఓపెన్ కాలేదు ఎందుకు కనెక్ట్ చేయలేకపోయినరు ఎందుకు మనం మన ప్రభుత్వం రాగానే చేసుకోగలిగింది అంటే అదేవిధంగా ఒరిస్సా నుంచి ఇంకొక గ్రిడ్ చేసుకొని లింక్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు చేసుకున్నారంటే తెలంగాణకు కరెంట్ అవసరము కరెంట్ ఉంటేనే వ్యవసాయం ఉపయోగపడుతుంది వ్యవసాయం ఉంటేనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అని కాబట్టి కేసీఆర్ గారు వ్యవసాయం మీద కరెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినారు కాబట్టి ఇవాళ మనకు ఒక్క పదకొండు నెలల కాలంలోనే మళ్ళీ ఒకేసారి అధోగతి లేక ఇవాళ వ్యవసాయం అంతా కూడా మళ్ళీ దండగా అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎందుకు భిన్నంగా ఉన్నది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితి పదకొండు నెలల్లో ఇవాళ వ్యవసాయం అంటేనే దండగా అనేటువంటి పరిస్థితికి వస్తున్నది అందుకే దూరదృష్టి ఉన్నటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు అది ప్రజలకు ఉపయోగపడ్డది రైతాంగానికి ఉపయోగపడ్డది ఇవాళ రైతాంగం మీద ఆలోచనే లేదు మీరు ఒకసారి గ్రామీణ ప్రాంతానికి వెళ్తే మీ రిపోర్టర్ని పంపించండి వీలైతే ఇవాళ కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లని ప్రైవేటు సేట్లకు అమ్ముకుంటున్నారు వ్యవసాయదారులు ఎందుకనంటే వీళ్ళు చేసినటువంటి హామీలే ఫుల్ఫిల్ చేయట్లేదు ఇస్తా ఉన్నటువంటి అవే నెరవేర నెరవేరటం లేదు మళ్ళీ ఈ ఒడ్లు కొన్నాక ఈ డబ్బులు కూడా ఎగబెడతేట్లా అనేటువంటిది ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి రైతాంగం మీరు ఒకసారి లెక్కలు తెప్పించుకోండి కరెక్ట్గా పోయిన సంవత్సరము ఈ ఈ నెలలో ఎన్ని ఒడ్లని ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని ఓట్లను కొనుగోలు చేసింది ఎందుకు రైతాంగానికి ఇంత అనుమానం వచ్చింది ప్రభుత్వం మీద ఎందుకు రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కనీసం ఆలోచన లేకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా అయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు అనేవి చాలా క్లియర్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఫస్ట్ కాళేశ్వరంకి పిసి గోస్ కమిషన్ అనేది ఇప్పటికి కూడా రన్ అవుతోంది ఫిర్యాదులు కావచ్చు విచారణ అనేది జరుగుతోంది ధరణికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అందువల్లే రెవెన్యూ శాఖ మంత్రి బాంబులు పేలుతాయనే మాట అన్నారు ఆ తర్వాత ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈ అంశం ఏవైతే మెగా ప్రాజెక్టులు ఉన్నాయో ఏవైతే సంక్షేమం ప్రజల కోసం నీళ్లు నిధుల నియామకాల్లో భాగంగా వచ్చినా ఈ ప్రాజెక్టులన్నిటి మీద ఫోకస్ అనేది రేవంత్ సర్కార్ పెట్టింది గతంలో అవకతవకలు జరిగాయి వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైంది చర్యలు కాదు అరెస్టే అవుతారు కేసీఆర్ అనే మాట అంటే దురదృష్టం ఏంటంటే కవిత తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వము సరే ఆనాడు ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండడం కారణమా మరో కారణమా లేదు రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినటువంటి అబద్దాలు కావచ్చు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయినరా లేదు ప్రజలు మార్పు కోరుకున్నరా ఏదో ఒకటి జరిగింది మేము ఓడిపోయినాం మేము ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు అవే కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ నెరవేర్చాల్సింది పెట్టి అవన్నీ అమలు చేయాల్సింది దిసిపెట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా మా అరెస్ట్లో పడడం అనేటువంటిదే దాంతో డిజా డిజాస్టర్ కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రము ఎటువైపు పోతూ ఉంది అనేటువంటి విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి నేను ఇది పాజిటివ్గానే పాలకులకు గుర్తు చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రం వైపు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ దేశం ఈ దేశంలో ఉన్న తెలంగాణ వైపు చూడాలి కానీ ఇవాళ తెలంగాణగానే టీవీ ఆన్ చేస్తే ఎంబడి కూలగొట్టుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి తగలబెట్టుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి రోడ్ల మీద మర్డర్లు కనిపిస్తూ ఉన్నాయి దోపిడీలు కనిపిస్తూ ఉన్నాయి తెల్లారితే టీవీ ఆన్ చేస్తే తెలుగు న్యూస్ ఎవరైనా ఆన్ చేస్తే ఏ పెట్టుబడిదారుడు వస్తాడు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ ఎందుకు అంత అగ్రెసివ్గా గతంలో వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు రావటం లేదు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రావటం లేదు కారణం ఏమిటంటే విజనరీ లేకపోవడం విజనరీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి లేకపోవడం విజనరీగా ఉండేటువంటి మంత్రులు ఈ రాష్ట్రానికి లేకపోవడం ఉన్నదల్లా మేము అధికారంలోకి వచ్చినాము వచ్చిన తెల్లారి నుంచలే మేము కక్ష సాధింపుగా పోదాము లేదు ప్రజలకు ఇష్టం లేనటువంటి పనులు మేము చేసుకుంటూ పోతాము అనుకోవడంతో ప్రజల్లో ఒక విధమైనటువంటి బాధ ఏర్పడింది అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మేము తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇది మీ నా ప్రతిపక్షాలుగా మీ మాటన ప్రజల మాట కూడా ఉంది ఇది ప్రజల మాట కవిత నేను ప్రజల్లో ఉన్నటువంటి నూటికి నూరు శాతం ప్రజలు కాదు ఇంకా నేను ఇంకా ఒక అడుగు ముందుకేస్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కోటరి తప్ప మంత్రుల్లో ఉన్నటువంటి అసహనం కూడా ఎందుకంటే అందరు మంత్రులు ఒకే రకంగా ఉండరు అందరూ రేవంత్ రెడ్డి లాగానే ఆలోచించరు అందరూ డిజాస్టర్నిగా ఈ రాష్ట్రం ఉండాలనుకోరు అందరూ కూడా నెగిటివ్గా ఈ ఈ రాష్ట్రం కనిపించాలి ప్ర బయటికి అనుకోరు ఎందుకంటే చాలా సీనియర్గా ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ మంత్రివర్గంలో ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు గత ప్రభుత్వాలు కూడా పనిచేసినారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరు అవగాహన లేకుండా గతంలో కనీసం మంత్రిగా కూడా పనిచేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనను కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి సహజంగానే వాళ్ళలో అరే ఎక్కడ పోతున్నాం మనం ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోతూ ఉన్నాం అసలు డిస్ట్రక్టివ్ వైపు ఈ రాష్ట్రాన్ని లీడ్ చేస్తూ ఉన్నాం కన్స్ట్రక్టివ్ వైపు ఉండాలి కదా నిజానికి ఆయనకు ఒక మంచి అవకాశం యాభై ఐదేళ్ళ వయసులో అద్భుతమైనటువంటి అవకాశం ఎవరికి రాదు నిజానికి ఆయనకు కుటుంబ నేపథ్యం లేదు ఎటువంటి నేపథ్యం లేకుండా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన ప్రజలు కట్టబెట్టిండ్రు అటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని మరిపించేటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉండే ఒకవేళ ఆయన చేసి ఉంటే కేసీఆర్ గారు చేయనటువంటి ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కేసీఆర్ గారు చేయకుండా ఇంకా మిగిలినని మిగిలి ఉన్నాయని నువ్వు భావించి ఉంటే కానీ అసలు ఎటువైపు తీసుకెళ్తున్నావు ప్రొద్దున్న లేస్తే కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పేసి గగ్గోలు పెట్టి రావాల్సిన పెట్టుబడిని రాయకుండా చేయడం విద్యుత్ కొనుగోళ్లలో తప్పులు జరిగినని చెప్పేసి రేపొద్దున ఇంకెవరైనా బ్యాంకరు రూపాయి ఈ రాష్ట్రానికి అప్పులు ఇవ్వకుండా చేసుకోవడం నది మీద ఉన్నటువంటి ఇండ్లను మొత్తం రోజు గులగొట్టుకుంటూ పోయి అది రోజు టీవీలలో కనిపించి తద్వారా పెట్టుబడిదారులు రాకుండా పోవడం హైడ్రా పేరు మీద హైడ్రా పేరు మీద ఇవాళ చెరువులలో నిజానికి ఇవాళ కాదు ఇరవై ముప్పై సంవత్సరాలుగా జరిగినటువంటి కట్టడాలవి ఆనాడు ప్రభుత్వాలు మీ ప్రభుత్వం కూడా పది సంవత్సరాల క్రితం అయితే మీ ప్రభుత్వం ఉండే కదా మీ మీరు లేకపోవచ్చు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండవచ్చు మరో పార్టీలో ఉండవచ్చు కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉండే కదా ఆనాడు ఇచ్చినటువంటి ఇవాళ బతుకమ్మ కుంటని చూస్తాం మనం బతుకమ్మ కుంటలో చిన్న గుంట కూడా కనిపించదు కంప్లీట్గా ఇంట్లో కనిపిస్తాయి పోయి హైదరాబాద్ మీద కూలగొడదామని చెప్పేసి ఒక సర్కులర్ రిలీజ్ చేస్తే అసలు హైదరాబాదు స్లీప్లెస్ డేస్ని గడుపుతూ ఉంది హైదరాబాద్ ఉన్నటువంటి సామాన్యులు అసలు రాత్రులు వాళ్లకు నిద్రపట్టట్లేని పరిస్థితి ఏ రాత్రి తెల్లవారుజామున ఐదున్నరకు హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్లు వస్తాయో మా ఇంటి మీద గోలగొడతాయి ఇది దేనికి మంచిది చెప్పండి ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచిది ఈ రాష్ట్రం కోరుకునేది వీలైతే మనం ఎక్కడి నుంచో మనం పీవీ ఎక్స్ప్రెస్ నుంచలో వస్తుంటే ట్విన్ టవర్స్ కనిపిస్తాయి పోలీస్ టవర్స్ ఎక్కడో మనకు అమెరికా లాంటి దేశాల్లో అగ్రదేశాల్లో లేదు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అటువంటి టవర్స్ కనిపిస్తాయి అటువంటి టవర్స్ వల్ల దేనికి సైన్ అనిపిస్తుంది అంటే అరే ఇది డెవలప్డ్ స్టేట్ రా అని ఎస్ వంద వంద శాతం నేను కూడా అగ్రి అవుతా అభివృద్ధి అని అంటే అందమైనటువంటి బిల్డింగ్లు రంగురంగుల ప్రపంచం కాదు మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులే అభివృద్ధి అని చెప్పేసి చెప్తాను పర్ క్యాపిటల్ ఇన్కమే అభివృద్ధి అని చెప్తాను పెరిగింది కదా అది కూడా ఉంది కదా తెలంగాణలో పర్ పరిక్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కదా అందుకేమంటున్నానంటే తెలంగాణ మీకు చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ప్రాంతపు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ ఏ రోజు కూడా పద్దెనిమిది వేల కోట్లకు మించలేదు పద్దెనిమిది వేల కోట్లకు ఆనాడు ఖర్చు పెట్టింది పదమూడు వేల కోట్లకు ఎన్నడూ కూడా ఖర్చు పెట్టింది జరగలేదు ఖర్చు జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే తొంభై ఐదు వేల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో ప్రారంభమైంది ప్రభుత్వం మరి ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్లు ఎన్నడూ మించినటువంటి బడ్జెట్ కేసీఆర్ గారు రాగానే ఏం చూమంతర చేసిండ్రు తొంభై ఐదు వేల కోట్లకి ఎట్లా బడ్జెట్ ఎగబాకింది విధంగా అప్పులు కూడా అట్లాగే పెరిగాయి కవిత మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్ బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది విమర్శకులు కూడా వినాల్సినటువంటి అంశం ప్రతిసారి అప్పులు అనేటువంటి విమర్శలు ఈ ప్రభుత్వం చేసినా లేదు భారత ప్రభుత్వం చేసినా ప్రపంచంలోని ఏ అగ్రదేశం ప్రభుత్వాలు అప్పులు చేసినా అభివృద్ధి కోసమే చేస్తాయి అయితే ఆ మాటకు వస్తే ఇవాళ అగ్రదేశమైనటువంటి అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశంగా మనం భావిస్తాం మనం యాభై సంవత్సరాలుగా అనుకుంటున్నాం అభివృద్ధి చెందిన దేశం అని దానికి ఉన్నటువంటి అప్పు అప్పు ఈ ప్రపంచంలోని ఏ దేశంలో లేనటువంటి అప్పు ఉంది అప్పు ఎన్నడూ కూడా నువ్వు చేయాల్సిన దానికంటే ఎక్కువ అప్పు చేసినప్పుడే తప్పు చేసినట్టు అవుతావు నువ్వు ఎఫ్ఆర్బిఎంకు లోబడేది అప్పులు చేస్తా ఉన్నావు కదా ఈ దేశం ఒక పరిమితి విధించింది కదా దే కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది ఆ పరిమితికి లోబడి మాత్రమే అప్పులు చేసుకుంటున్నాం కదా అది తప్పెట్లవుతుంది ఆ తప్పని మాట్లాడేటటువంటి వాళ్ళు విజనరీ కాదు అని అంటాను నేను అప్పులు చేయకుండా ఉన్నటువంటి స్థితిగతుల్లో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది రాష్ట్రానికి సాధ్యం కాదు ఈ దేశానికి సాధ్యం కాదు ఆ మాటకు వస్తే మోదీ చేసినటువంటి అప్పులేని పది సంవత్సరాల కాలంలో ఒకసారి అప్పులు తీయండి అందుకే అప్పులు అనేటువంటివి తప్పు కానే కాదు కానీ అప్పుని తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడికి మాత్రమే అప్పిస్తారు ఇప్పుడు లేదంటారా తెలంగాణకి అసలు అప్పిచ్చేట వాడు వచ్చే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రానికి ఒక్కసారి పదకొండు నెలలుగా జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఒకవైపు నేనేమంటానంటే విధ్వంసం అంటాను ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితుల్ని విధ్వంసం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము అసలు అద్భుతమైనటువంటి గ్రాప్ పెరుగుతున్నటువంటి అన్ని రకాలుగా ఒక్క రంగంలో కాదు వ్యవసాయ రంగంలో అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇండస్ట్రియల్ రంగంలో అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తున్నటువంటి ఈ రాష్ట్రము ఇవాళ స్టాండ్ స్టిల్ అయిపోయింది ఎవరు పెట్టుబడి పెట్టడానికి రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు నేను అంటున్నటువంటి మాట ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిగా మాట్లాడట్లేదు ఒక సామాన్యుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఒక సామాన్య పేరెంట్గా మాట్లాడుతూ ఉన్నాను ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఏ ఏ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఇవాళ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతు సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఏది మన ఇండస్ట్రీస్ పట్టుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి భయంలో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఇంత డిజాస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను అనుకుంది మంచి అవకాశం అంటే యంగ్ ఏజ్లో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో తనకి అవకాశం వచ్చింది సరే కొద్దిగా ప్రోగ్రెసివ్గా ముందు పోతాడేమో అనుకున్నాం కానీ ఒక డి డిజాస్టర్ ఐడియాలజీస్ అంటే ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా ఈ రాష్ట్రానికి ఒక రూపాయి రావాలంటేనే ఆ రాష్ట్రం మీద పెడితే అది మరో బీహార్లాగా కనిపిస్తూ ఉంది అనేటువంటి పెట్టుబడిదారులు భయపడేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సో మీరేమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మారిపోతారని అనిపిస్తుంది ఆరు నెలలో లేకుంటే ఈ సంవత్సర కాలంలో నేను జాతకాలు చెప్పలేను కవిత నేను జాతకాలు చెప్పలేను కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి కోటరి తప్ప ఇంకా ఎవరు సంతృప్తిగా లేరు అందరిలోనూ అసంతృప్తి ఉంది ఈవెన్ మంత్రివర్గంలో అనే మాట అన్నారు అంటే నేను సరే మీరు అన్నట్టుగా సంవత్సరాలుగా రాజకీయాల్ని దగ్గర నుండి మెయిన్ స్ట్రీంలో ఉండి గమనిస్తున్నటువంటి ఒక పొలిటికల్ లీడర్గా నేను అర్థం చేసుకుంటున్నది ఆయనని మారుస్తారని ఏమనుకోవటం లేదు ఆయన అవసరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి లాంటి ఎప్పటికప్పుడు ఫీడ్ ఫీడింగ్ ఇచ్చేటువంటి మనుషులు అవసరం ఉన్నది వాట్ సార్ట్ ఆఫ్ ఏం ఫీడింగ్ అది మనం ప్రజలందరికీ తెలిసినటువంటిది కాబట్టి నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అవసరం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడేటువంటి కాంగ్రెస్ పార్టీకి అవసరమైనటువంటి సందర్భంలో ఆదుకునేటువంటి కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఉందని వాళ్ళు అనుకుంటున్నారు సరే దానికి వేదికనేమో తెలంగాణ అయింది దురదృష్టం అది తెలంగాణ నుంచేలే అటువంటి ఫీడింగ్ అంత జరుగుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డిని అంత తొందరగా మారుస్తారని అనుకోని ఇంకోటి రేవంత్ రెడ్డి గారిలో నేను గమనించినటువంటిది ఆయన చాలా కాలంగా సరే ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు వ్యక్తిగతంగా గమనించినప్పుడు ఎటువంటి వ్యక్తినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తినైనా తన మాటల ద్వారా ఆ నిమిషానికి మెస్మరేజ్ చేసి తన వైపు తిప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే సంపాదించిండు దాంట్లో భాగమే ఇంతమంది సీనియర్లను వదిలిపెట్టేసి పీసీసీ ప్రెసిడెంట్ కాగలిగిండు ఇంత చాలా జూనియర్ నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక మంది శ్రీధర్ బాబు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంతమందిని చూసుకున్నప్పుడు చాలా జూనియర్ ఆ జూనియర్కు పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా వస్తుంది ఎంత ఇంప్లియం చేయగలిగితే వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇంప్లియెంట్స్ అవసరం ఉంది అనుకుంటే ఆ ఇంప్లియం చేయగలిగిండు అనేటువంటిది మనకు అనిపిస్తుంది అది దాటింకా ముందుకు వస్తే ముఖ్యమంత్రి అట్ట కాగలిగిండు ముఖ్య ఇంతమంది సీనియర్లు వదిలిపెట్టి ముఖ్యమంత్రి అట్టా కాగలిగిండు మనం చాలా సందర్భాలు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఏమవసరము అనేటువంటి విషయం ఇవాళ దేశంలో ఎక్కడ అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కర్ణాటక కర్ణాటక పరిస్థితులు మనం చూస్తున్నాం సిద్ధరామయ్య కూడా రోజు రోజుకి కేసుల్లో ఎరుకుపోతూ ఉన్నాడు రోజు రోజుకి అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్ ఆయన ఎటువంటి డిఫెన్స్లో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనకు అనిపిస్తూ ఉంది ఇక మిగిలింది ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన వనరుల ఆర్థిక వనరుల ఆర్థిక వనరులే అంటాను ఆర్థిక వనరుల ప్రాంతమైంది ఇది ఆలోచించుకోవాల్సింది తెలంగాణ ప్రజలు గతంలో అయ్యే ఎగ్జాక్ట్లీ ఆనాడు పదిహేను వందలు ఇస్తా అంటే రెండు వేల ఐదు వందలు అన్నాడు ప్రతిదాన్ని డబుల్ చేసి చూస్తే కేసీఆర్ ఎట్లా చేసిండు కదా ఈయన అని చెప్పేసి నమ్మిండ్రు కేసీఆర్ గారు చేయాల్సినంత చేసిండు అనేది ప్రజల్లో మనసులో ఉన్నా ఇంక ఈయనకంటే బెటర్గా చేస్తూ అంటున్నాడు కదా అని నమ్మిండ్రు విశ్వసించిండ్రు ఓట్లు వేసిండ్రు ఇవాళ బాధపడతా ఉన్నారు ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం ఢిల్లీకి లాభంగా మారేటువంటి కార్యక్రమంగా మారుతూ ఉంది అది మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి డెఫినెట్గా ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు అవసరం ఢిల్లీ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారికి అధినాయకుల ఆశీర్వాదం అవసరం సో బీజేపీ ఎందుకు అలా ప్రిడిక్ట్ చేస్తుంది మరి సరే బీజేపీ నాయకులు వాళ్ళలో వాళ్ళకు పోటీలు పెరిగినాయి సంచలనాల కోసం అనేక విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే మాటలకు మీటర్ లేకుండా అయిపోయింది కవిత నేను గమనిస్తాను చాలా కాలం నుంచి ఏదైనా మాట్లాడగలుగుతున్నారు బీజేపీ నాయకులు కొంతమంది ఎందుకు ఎందుకట్లా మాట్లాడుతుంటారు అర్థం కావటం లేదు వాళ్ళ మాటలకు ప్రామాణికం లేకుండా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళు మాట్లాడుతున్నాయి నేను ఎందుకో అవి కార్యరూపం దాలుస్తాయి అది అక్షర సత్యం అవుతాయి అని మాత్రం నేను అనుకోవటం లేదు బీఆర్ఎస్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రెండు బిగ్ అండ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్లు హరీష్ రావు గారు అన్నది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వంద స్థానాల్లో గెలుస్తుంది అనే మాట కేసీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారు వన్ ఇయర్ టైం అనేది ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో విశ్వరూపం చూపిస్తారు నేను పాదయాత్రలు చేస్తాను అనేది కేటీఆర్ చెప్పినటువంటి మాట ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు అంటే ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిన మాటని ఆయన హరీష్ రావు గారు మా పార్టీ ముఖ్యమైన నాయకుడు రెండు వేల ఒకటి నుండి టీఆర్ఎస్లోనే ఉన్నారు కేసీఆర్ గారికి అత్యంత దగ్గర మనిషి కాబట్టి ఆ మాట అన్నాడు అని అనుకుంటే అది వేరే విషయం కానీ నేను ఆయన అన్నటువంటి మాటని మీ కెమెరామెన్లను అడగండి బయటికి వెళ్ళిన తర్వాత లేదు మీ కింద ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని అడగండి మీ లిఫ్ట్ ఆపరేటర్ని అడగండి ఈ ప్రభుత్వం చేస్తున్నది సరిగ్గా చేస్తుందా చేయటం లేదా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో మన్నన ఉన్నదా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నదా మీ చుట్టుపక్కల వాళ్ళని అడగండి చాలు హరీష్ రావు గారు చెప్పాల్సిన అవసరం లేదు దానికి హరీష్ రావు గారు మా పార్టీ నాయకుడు కాబట్టి సహజంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటామేమో అది మా యొక్క మేము ఆప్టిమిస్టిక్గా ఉండడం వల్ల ఇట్లా అన్ అంటామేమో కానీ సామాన్యుడు కూడా ఇవాళ బాధపడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని అందుకే వంద శాతం రేపు భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే బీఫామ్ తీసుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతారు ఆ పరిస్థితి వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది సరే ఎప్పుడు ఎన్నికలు వస్తాయని నేను చెప్పలేదు ఎందుకంటే నేను ప్రెడిక్ట్ చేయను అంత అమాయకంగా మరి అంత అపరిపక్వత మాట్లాడు నేను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎన్నికలు వస్తాయి ఇప్పుడేం ఎన్నికలేం రావు నేనేమంటారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను ఇప్పుడు అప్పుడు అని అనను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ ఏంది రేవంత్ రెడ్డి ఏంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంటుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంటుందో పదకొండు నెలలనే చూసింది తెలంగాణ సమాజం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవ్వరు బీఫామ్ తెచ్చుకున్నా వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు ఆ పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది అంత తొందరగా ముఖం మొత్తిపోయి ఉన్నది అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది అంత దారుణంగా ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోయి ఉన్నాయి అసలు ఏ ఎంత దారుణమైనటువంటిది మినిమం ఎఫర్ట్ చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ అర్బన్ ప్రాంతంలో రూరల్లో అదే పరిస్థితి రూరల్ ఏమో వ్యవసాయ ఆధారిత ప్రాంతం రూరల్ అర్బన్లో ఏమో డిఫరెంట్ డిఫరెంట్ ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ కూడా చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి వంద కొంద శాతం హరీష్ రావు గారు చెప్పింది వాస్తవం అవుతుంది రెండో విషయానికి అందుకేనా ఇప్పుడు మీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి పది మందిలో ఐదుగురు మళ్ళీ రిటర్న్ రావాలని చూస్తున్నారు అనే మాట నేను అంటాను మేము పరిమితం చేస్తే పది మంది కూడా రిటర్న్ వస్తారు మేము పర్మిట్ చేస్తే మేము పర్మిట్ చేస్తే పది మంది కాదు కాంగ్రెస్లో ఉన్నటువంటి సగం మంది బీఆర్ఎస్ లకి వస్తారు మేము పర్మిట్ చేస్తే మీరన్నా ఏ కోటరీ నుంచి అన్ని గ్రూపుల నుంచి అందరు రెడీగా ఉన్నారు ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు తప్ప అంటే ఎందుకు ఈ మాట అంటారు ఇంత తీవ్రమైన మాట నిజానికి తీవ్రమైన మాట కానీ రావడానికి ఎందుకంటున్నానంటే అసలు ఎవరైనా పాజిటివ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటారు కవిత రాష్ట్రం పాజిటివ్గా ముందు పోవాలని కోరుకుంటారు రాష్ట్రం డిజాస్టర్గా ఉండాలని ఎవరు కోరుకోరు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెగిటివ్ తోటే ఉంటారని ఎందుకు అనుకుందాం కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా తెలంగాణ వస్తే లాభం జరుగుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇట్లా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఆ పార్టీలో ఉండి చూడలేక మాట్లాడలేకపోవచ్చు కానీ మనసులో మాత్రం ఈ రాష్ట్రం అంతా అన్యాయం అవుతుంది అనేటువంటి బాధపడతారు కదా ఈ ఇదే కొనసాగితే ఈ ప్రభుత్వమే కొనసాగితే ఈ రాష్ట్రం ఇంకా అదవోతి పాలేదు బాధపడతారు కదా వాళ్ళు ఎందుకు ఉండాలనుకుంటారు అది నేను ఆ యాంగిల్లోనే తప్ప సోర్స్తో మాట్లాడలేదు నేను నేను జనరల్గా నేను చేసే విశ్లేషణతో మాత్రమే నేను నాకున్న పరిమితమైనటువంటి అంచనాతో మాత్రమే మాట్లాడినా నేను సో విశ్వరూపం అంటే ఎలా ఉండబోతుంది డెఫినెట్గా కవిత మీకు తెలియంది కాదు నేను ఒక మాట అంటాను అది అతియోశక్తి అయిపోతుందేమో ఈ దేశంలో రాజకీయ నాయకుల్ని ఒకసారి మనం వాళ్ళ యొక్క పొలిటికల్ కెరీర్ కావచ్చు వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని వాళ్ళ యొక్క అనుభవాన్ని ఒకసారి మనం ప్రామాణికంగా తీసుకుంటే ఒకవేళ లెక్క గడితే లెక్క గడితే ఈ దేశంలో ప్రజల కోసం మాత్రమే నిత్యం ప్రజల కోసం మాత్రమే ఆలోచించేటువంటి ఒకరిద్దరు ముగ్గురు నాయకుల్లో కేసీఆర్ గారు ఒకరు ఉంటారు ఎందుకని బయటకు కనిపించట్లేదు బయటకు వస్తాను అది కూడా చెప్తాను నేను ఎందుకు అంటున్నాను ఇంత ఇంత పెద్ద మాట ఎందుకు అంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలుగా వారిని చూస్తూ ఉన్నాను అది కూడా ఇంటరప్టెడ్గా చూ చూస్తూ ఉన్నాను చాలామంది పార్టీలు ఉండొచ్చు మారొచ్చు మళ్ళీ వచ్చి చాలా గొప్పగా చెప్పవచ్చు ఇంకేమన్నా ఉండవచ్చు కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను ప్రొద్దున ఆరు గంటలకు లేస్తే రాత్రి పన్నెండున్నర ఒకటి గంటల వరకు కేవలం ప్రజల కోసం ఆలోచించే ఏకైక మనిషి కేసీఆర్ గారు ప్రజల కోసం మాత్రం ఆలోచిస్తారు ఆయన ఇంకా వేరే ఆయనకు వ్యాపారాలు లేవు ఆయనకు తన కన్న పిల్లలను కూడా మందలించాలి అంటే పలకరించాలి పలకరించాలి అనేటువంటి ధ్యాస కూడా ఉండదు నిత్యం ప్రజలు 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 ప్రజలకు ఏం చేస్తే లాభం అవుతుందని ఆలోచించేటువంటిది ఈ దేశంలో ఒక నలుగురు ఐదుగురు నాయకులు అటువంటి వాళ్ళు ఉంటే దాంట్లో కేసీఆర్ గారు ఒకటి రెండు ప్లేస్లో ఉంటారు నేను ఆయనతో ఉండి చెప్తా ఉన్నా నేను ఊరికే అతియశక్తిగా మాట్లాడటం లేదు నేను అయితే అటువంటి నాయకుడు ఒక పరిపక్వతోటి ఆలోచన చేస్తాడు ఒక అంటే ఊరికనే మీద మీద మాటలు మాట్లాడడానికి ఇష్టపడాడు ఆయన ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా అర్థం చేసుకొని లోతుగా అధ్యయనం చేసి అప్పుడు మాత్రమే ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ గారు ఇవాళ కాదు మనం చాలా సందర్భాలు ఇవాళ వ్యవసాయానికి ఇచ్చే విషయంలో కూడా అనేక సందర్భాలు ఆలోచన చేసి మాత్రమే ఆయన వ్యవసాయమే శ్రీరామరక్ష తెలంగాణకు కాబట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశారు అట్లా లోతైన అధ్యయనం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది వాళ్ళు వచ్చిన తెల్లారి నుంచి విమర్శించుకోవడం ఎవరు కూడా ఇష్టపడరు వాళ్ళు చేసే తప్పులను కూడా వాళ్ళు తప్పు కానీ కనిపిస్తుంటే కూడా ప్రతిపక్ష నాయకుడుగా నిజానికి రోడ్డు మీదకి వచ్చి విమర్శించాలి దాంట్లో అనుమానం లేదు కానీ ఒక సంవత్సరం కాలము ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సంవత్సర కాలం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి అవకాశం ఉండి నెరవేర్చకపోతే తప్పకుండా ప్రశ్నించాలి కదా కాబట్టి సంవత్సరం తర్వాత ఏం మాట్లాడుకుండాలని చెప్పేసి అనుకున్నారు ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు చేరకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడుగా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడాలి కాబట్టి జాన్వరి తర్వాత తప్పకుండా కేసీఆర్ గారు అప్పటిదాకా కేవలం ఆయన మౌనంగా ఉంటున్నది చేతగాక కాదు ఆయన కనిపించక ఉంటున్నది ఆయన రాజనీతిజ్ఞత లేకపోవడం వల్ల కాదు ఆయన ఎవరితోటి మాట్లాడకపోవడది అనుభవం లేకుండకపోవడం కాదు ఆయన చేస్తున్నదంతా కూడా ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం అద్భుతమైనటువంటి అనుభవం ఆయన పది సంవత్సరాల పరిపాలన పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి అనుభవాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవశాలిలాగా వ్యవహరిస్తున్నాడే తప్ప చాలామంది విమర్శిస్తున్నట్టుగా కనిపించటం లేదు దాచుకొని ఉన్నాడు కేసీఆర్ గారు దాచుకొని ఉన్నాడు ఆయన ఈ భూమి కాలం ఈ భూమిపైన ఉన్నంత కాలం ప్రజల కోసం ఆలోచిస్తారు ఆయన ఒకరోజు ప్రజలకు అవుపడ్డా ఒకరోజు ప్రజలకు అవుపడకపోయినా ఆయన మనసులో ప్రజలే ఉంటారు తప్ప ఆయన వ్యాపారాలు ఆయనకు సంబంధ ఆయన మనం చాలా సందర్భంలో చర్చించుకుంటాం వ్యవసాయం చేస్తారు అని వ్యవసాయం చేస్తున్నట్టు ఫా సరే అది వ్యవసాయ క్షేత్రం ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రతి చెట్టు చూస్తున్నప్పుడు ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలతో కూడినటువంటి అదే ఉంటుంది తప్ప ఆ ఆయన బాడీ అంతా అక్కడ ఉంటుంది మైండ్ అంతా కూడా తెలంగాణ పైన ఉంటుంది కేసీఆర్ గారు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఒక మాట అన్నారు కేసీఆర్ని కొట్టడానికి కేటీఆర్ని ప్రయోగించాం కేటీఆర్ మీద హరీష్ రావు హరీష్ రావుని ఎలా మేము లొంగ తీసుకోవాలా మాకు తెలుసు అనేది రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడినట్టు మాట్లాడినట్టుగా అనిపించింది తెలుగులోడు అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి కాగానే ఆలోచనలు అన్నీ కూడా సన్నగిల్లినేమో అంటే నేను చాలా పెద్దవాడిని అని చెప్పేసి ఆలోచన మనిషి పదవి రాగానే పెద్దవాడు కాడు తన ఆలోచనలతోటి పెద్దవాడు అవుతాడు తన తను చేసేటువంటి పని ద్వారా పెద్దవాడు అవుతాడు అట్లా అనిపించుకోవాలి తప్ప ముఖ్యమంత్రి కాగానే నేను అందరికీ ఏవో అయిపోయినా నేను అని ఆలోచన చేసి మాట్లాడినట్టుగా మాట్లాడింది చాలా మూర్ఖంగా మాట్లాడినటువంటి మాట నిజానికి ఎట్లా సాధ్యమవుతుంది కవిత కేసీఆర్ గారి ఆలోచనలని కేసీఆర్ గారి ఎంటిటీని నాశనం చేసేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరి ఉందా అసలు సాధ్యమవుతుందా ఎవరిని ఎక్కడ నిర్మూలిస్తావు సెక్రటేరియట్ని గోలగొడతావా ఆయన ఎంటిటీని నువ్వు కూలగొట్టాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని గోలగొడతావా అమరవీరుల స్థూపాన్ని ధ్వంసం చేస్తావా తెలంగాణ పల్లెల్లో ప్రతి చేనుకు నీళ్ళు వచ్చినటువంటి ఆ కాలువల్ని ధ్వంసం చేస్తావా అసలు కేసీఆర్ గారికి ఎన్టీటిని ఎట్లను

కేసీఆర్ గారిని ఆ నిమిషానికి భౌతికంగా ఆ సీట్ నుంచి వెళ్ళి దింపివేయవచ్చు కానీ మనసుల్లో ఏ నిమిషాన్ని కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయినటువంటి ఆలోచనలు ఉన్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ కేసీఆర్ గారి నుంచి వెళ్ళి లబ్ధి పొందినటువంటి వాళ్ళు కావచ్చు లబ్ధి పొందని తెలంగాణ మంచి కోరుకున్నటువంటి అన్ని రకాల అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి విషయంలో అద్భుతంగా కీర్తిస్తూ ఉన్నారు వేయ నోళ్ళు కీర్తిస్తూ ఉన్నారు అటువంటి కేసీఆర్ గారి ఎన్టీటీని ధ్వంసం చేయాలంటే ఆయన జైలు పెట్టడం తోటి మాత్రమే సాధ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ తెలంగాణ పదిహే పద్దెనిమిది వేల కోట్ల నుంచి వెళ్ళి రెండు లక్షల తొంభై రెండు వేల కోట్లు బడ్జెట్ పెట్టే స్థితికి ఎదిగింది అంటే అది కేసీఆర్ గారి ఆలోచనతోటి మాత్రమే నీ అరెస్ట్ కేవలం భౌతికంగా కొద్ది రోజులు జైలు వేయడం వరకే పనికొస్తుంది తప్ప కేసీఆర్ గారు చేసిన పనులు ప్రజల మనసులోనే ఉన్నాయి కదా ప్రజల్లో అనుభవంలో ఉన్నాయి కదా ఎట్లా సాధ్యమవుతుంది నువ్వు మనిషిని లోపల వేయగలుగుతావు కానీ ఆయన చేసిన మంచి నీట్లు లోపల వేయగలుగుతావు ఎట్లా నిర్మూలించగలుగుతావు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడా నిల్వెత్తు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఎంటిటీ కదా డెఫినెట్గా ఆయన అధికారం ఉన్నప్పుడే జరిగింది కదా ఆయన ఇప్పుడు కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ ఎవరి నాయకత్వంలో జరిగింది ఎవరు గట్టించినారు అది కేసీఆర్ గారే కదా సరే దాంట్లో కోడి మీద ఈకలు వీకినట్టుగా నువ్వు ఏమైనా చేయవచ్చు కానీ ఆయన ఎంటిటీ ఉంది కదా అక్కడ అంటున్నాను ఆయన ఎంటిటీని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు అటువంటి మాట ఎవరైనా మాట్లాడితే అది మూర్ఖులు అవుతారు తప్ప మరోటి కాదు దాని కొనసాగింపుగా బావతో బామ్మర్దిని నిర్మూలిస్తాం అసలు ఈ నిర్మూలనలేంటివి ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వారి దళాలను నిర్మూలించుతాము అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు నిర్మూలన ఏంది అసలు మనుషుల్ని లేకుండా చేస్తామనేటువంటి మాటలు రాజకీయాల్లో సాధ్యమవుతుందా ఇంకొక మాట నేను కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ఒక మాట అంటాను అసలు రాజకీయ పార్టీలు అని అంటే మనం తెలుగుదేశం పార్టీని చూద్దాం తెలుగుదేశం పార్టీకి అసలు ఇక్కడ దాని ఎంటిటీ లేదు దాని యొక్క ప్రభావం ఉండదు వాళ్ళు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయినరు అని అనుకుంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడో ఇక్కడో తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు మనకు ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం అయింది అని అంటే సరైన నాయకత్వం చేసి నడిపే నాయకుడు ఉంటే ఆ పార్టీ ఎంటిటీ ఎటు పోదు ఎట్ ద సేమ్ టైం ఇవాళ మనం మావోయిస్ట్ పార్టీని చూసుకున్నాం ఒకవైపు మేము చచ్చిపోతామని తెలిసి కూడా ఏ వ్యక్తి కూడా తాము చచ్చిపోతామని తెలిసి కూడా ఆ సిద్ధాంతం కోసం పోరు చచ్చిపోతామని తెలిసి కూడా పార్టీలోకి పోయి తుపాకి పట్టుకొని యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు వేల మంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీ అట్నే ఉంది రాజ్యం నిర్మూలించాలని ప్రయత్నం భౌతికంగా నిర్మూలించాలని ప్రయత్నం చేస్తే కూడా నువ్వేమో ఆ అతని ఆలోచనలు కేసీఆర్ గారి ఆలోచనలు నిర్మూలించాలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ మనుషుల్ని భౌతికంగా లేవు ఉండకుండా చేయాలంటున్నటువంటి రాజ్యం ఉండంగా కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ ఇంకా కనిపిస్తూనే ఉంది భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది కాబట్టి అసలు నీ భాషనే తప్పు ఒక పార్టీని నిర్మూలిస్తాం ఆ పార్టీ లేకుండా చేస్తాం అనేటువంటి భాషనే ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యంగా ఒక పిసిసి ప్రెసిడెంట్ మొన్నటిదాకా ఉన్నటువంటి వ్యక్తిగా అది అపరిపక్వతతోటి మాట్లాడినటువంటి మాట ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేది దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్ ఎందుకు చూడట్లేదు ఇప్పుడు కేసీఆర్ పదేళ్ల పాలన మించి మా పాలన ఉండబోతుంది అలా మర్చిపోతారు అనే ఒక భావన కూడా తీసుకోవచ్చు కదా కాదు కదా ఆయన మీరు అన్నట్టుగా నేను చేసేటువంటి కార్యక్రమాలతో కేసీఆర్ గారు నేను మర్పిస్తా అని మాట్లాడితే బాగుంటుంది నిర్మూలిస్తా లేకుండా చేస్తా ఆ భాషనే రా తప్పుగా ఉంది కదా ఆయన ఉపయోగించినటువంటి పదాలే తప్పగా ఉన్నాయి కదా అసలు ఇంకో చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు రామయ్య లాంటి వాళ్ళు హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు చాలామంది చుక్కారామయ్య గారు లాంటి ఇటువంటి వ్యక్తులు నుంచి ఒక భిన్నమైనటువంటి మాట వచ్చిందనుకోండి వీళ్ళు ఇట్లెట్లా రాయో ఇట్లా మాట్లాడాల్సిన వాళ్ళు కాదు కదా అనే సహజంగా మనకు అనిపిస్తుంది అటువంటిది ట్రాక్ ఏందో చూస్తారు మనిషి యొక్క ట్రాక్ ఎందో చూస్తారు అటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆయన బేసిక్గా ఫ్రేమ్ అయిందే ఒక నెగిటివ్గానే ఫ్రేమ్ అయినాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేలని కొనుగోలు చేద్దామని మా ప్రభుత్వాన్ని కూల్చాలని మొదలుకొని మొన్నటి ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి దానితోటి కూడా నెగిటివ్గానే ఫ్రేమ్ అయినాడు సో ఆయనని అంత పాజిటివ్గా మాట్లా ఆయన మాట్లాడిన మాటల్ని తీసుకోవడానికి అవకాశమే లేదు కదా ఆయన ఏం మాట్లాడినా నెగిటివ్గానే ఒక కక్ష సాధింపు మాట్లాడతాడు అనే ఆలోచన ఉన్నటువంటి సమాజంలో ఇంకా ఆయన మాట్లాడిన మాటని పాజిటివ్గా తీసుకునేటువంటి ఆలోచన తెలంగాణ సమాజంలో లేదు అందుకే నేను అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నారా అంతే కదా తన యొక్క ఆలోచన విధానం అట్లున్నది ఏం మాట్లాడతాడు కవిత మనం గమనిస్తున్నాం కదా ఎంత బాధాకరం అంటే పోలీస్ పేరేడ్లో పోయి ఎస్ఐ అవుటింగ్కి సంబంధించినటువంటి పోలీస్ పేరేడ్లో పోయి పాసింగ్ పేరేడ్ ఉంటుంది కదా దాంట్లో పోయి నేను తొక్కుతా చీల్చుతా చంపుతా అసలు నువ్వు ఎవ ఏం చెప్పాలి సమాజానికి ఆ పాసింగ్ పీరియడ్లో వాళ్ళు శిక్షణ పొందినటువంటి ఎస్ఐలకు చేయాల్సింది ఈ సమాజంలో మీ పాత్ర ఎట్లుంటుంది ఈ సమాజానికి మీ కాంట్రిబ్యూషన్ ఎట్లుంటుంది ఈ ప్రభుత్వంలో మీరు ఎట్లా మమేకమై పనిచేయాలి ఇది చెప్పాల్సింది పెట్టి ఎవరిని నేను వదిలిపెట్టను మూసీలకు అడ్డొచ్చును అని అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఎస్ఐలకు ఏం చెప్పదలుచుకున్నావు కొత్తగా పాస్ అయ్యి కొత్తగా బయటికి వెళ్ళి రిక్రూట్ అయిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు పోయి ఏదో ఒక సబ్స్ ఏదో ఒక స్టేషన్లో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఏదో ఒక బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఆ బాధ్యతని నెగిటివ్గా తీసుకొని ప్రజల మీద ప్రయోగించాలా లేదు నువ్వు ఉపయోగించే భాష ద్వారా సమాజానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఉపయోగపడాలా నువ్వు ఏం నేర్పుతా ఉన్నావు ఎటువంటి వేదికైనా అది ఏ వేదికైనా కానీ తను ఏమనుకుంటున్నాడంటే ఏదో ఒక వేదిక ద్వారా నా యొక్క విషయాన్ని నేను ఎండార్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ రాజకీయ నాయకుడికి రెండు కోణాలు ఉంటాయి ఒకటేమో తన పొలిటికల్ సంబంధించినటువంటి వేదిక ఉంటుంది రెండవదేమో అధికారికంగా ఉన్నటువంటి వేదిక అధికారిక వేదికల్లో ప్ర ఎంతసేపు పురోగతికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడి సమాజానికి మార్గనిర్దేశకత్వంగా ఉండాలి పొలిటికల్ డాస్లేమో నీ క్యాడర్కు నీ కార్యకర్తలకు నీ నాయకులకు అడ్రస్ చేసే విధంగా ఉండాలి నువ్వు రెండింటిని క్లబ్ చేసి పనిచేసినప్పుడే తెలంగాణ అంతా గందరగోళంలో ఉన్నది అప్పుడే తెలంగాణ అనుకుంటుంది ఈ ఈ రాష్ట్రానికి మొదటి మనిషి అధికారం ఏది మన పరిపాలన విషయానికి వచ్చినప్పుడు ఈ మనిషి ఇట్లా తయారైండు అసలు ఈ రాష్ట్రం ఎటుబోతూ ఉందని చెప్పేసి బాధపడతా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారి విశ్వరూపం అంటే ఎట్లా ఉండబోతుంది ఏం చూపిస్తారు ఏం చేస్తారు కేసీఆర్ గారి విశ్వరూపాన్ని కొత్తగా అంటే కేసీఆర్ గారు తెలంగాణకు కొత్తగా పరిచయం అయితే ఆయన విశ్వరూపాన్ని కర్ణప్రభాకరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆవిష్కరించు ఆవిష్కరించవచ్చు కానీ కేసీఆర్ గారి విశ్వరూపాన్ని కొత్తగా చూడలేదు రెండు వేల ఒకటి నుండి అసలు రాదు అనుకున్న తెలంగాణని రెండు వేల ఒకటిలో అసలు మాలాంటి వాళ్ళం అందరం తొంభై రెండు నుంచి రెండు వేల ఒకటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం తెలంగాణ అంటే నక్సలైట్లు అని చెప్పేసి లోపలేస్తారేమో తీవ్రవాదులను లోపలేస్తారేమో అని భయపడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అని ఒక సంస్థ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణని నడిపి అనేక అద్భుతాలని చూయించి ప్రజలకు తెలంగాణలో సాధ్యం కాని అనేక విషయాలు అసలు ఎలక్షన్ ఒక ఎమ్మెల్యేగా రాజీనామాలు చేయటం అనేటువంటిది బయలక్షన్లు తేవటం అనేటువంటిది చాలా పరిపాటిగా మార్చేసి చాలా సింపుల్గా మార్చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి ఎన్ని సంచలనాలు చేసినారు కేసీఆర్ గారు ఒక్క సంచలనం కాదు కదా అసలు తెలంగాణలో జరిగినటువంటి సంచలనాలు మామూలు కాదు అంతేందుకు సాక్షాత్తు ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారే నేను వారితో పాటు బహుశా ఆ రోజు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగున ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి కలవడానికి వెళ్ళాం మేమందరం థ్యాంక్స్ చెప్పడానికి ఆ రోజు వారు అన్నారు ఒక మాట కేసీఆర్ గారు మీరు చాలా అదృష్టవంతులు ఉద్యమం మీరే ప్రారంభించి లక్ష్యాన్ని నెరవేర్చుకొని చివరికి లక్ష్యాన్ని ఉన్నటువంటి తక్కువ మందిలో మీరొకరు అవుతారు మీకు అదృష్టం కలిగిందని చెప్పేసి మాట్లాడ అంటే కేసీఆర్ గారే మూమెంట్ స్టార్ట్ చేసి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అసొంటే అనేక అద్భుతాలు సృష్టించినటువంటి కేసీఆర్ గారు రేపు అద్భుతాలు చేయరు అద్భుతాలు కాదు డెఫినెట్గా సంచలనాలే జరుగుతాయి కేసీఆర్ గారే సంచలనం కదా కవిత తెలంగాణకు కేసీఆర్ గారు ఒక పెద్ద సంచలనం కాబట్టి ఆయన చేసేటువంటివి మనము మనకు ఆలోచనలు తట్టని సంచలనాలు చేస్తారు ఆయన ఆయన పిల్ల ఆయన పిల్లలకు కూడా అర్థం కాని ఆయన అంటే ఆయన కుటుంబ సభ్యులకు కూడా అర్థం కానిటువంటి సంచలనాలు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కేసీఆర్ మేము అదే ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రజాస్వామికంగా వ్యవహరించాలని కోరుకోడు ఆయన ఏ రోజు కూడా అక్రమంగా అధికారంలోకి రావాలని కోరుకోడు నిజానికి మొన్న వాళ్ళ సీట్ల సంఖ్య అరవై నాలుగు మాత్రమే మేం తప్పుగానే ఆలోచన చేసి ఉంటే కేసీఆర్ గారే ఆయనకు ఉన్నటువంటి శక్తియుక్తులతోటి నిజానికి ఆయన చాణక్యుడు ఆయన తప్పుడు మార్గం ఎందుకుంటే ఈ ప్రభుత్వం వచ్చేదే కాదు కానీ ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచన చేసేవాడు కాదు ప్రజాస్వామ్యం మీద అపారమైన నమ్మకం ఆయనకు ప్రజల మ్యాండేటరీ మీద అపారమైనటువంటి గౌరవం ఆయనకు కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని ఇమీడియట్గా ఆయన అంటే రెస్పెక్ట్ చేసి ప్రగతి భవన్ ఖాళీ చేసి వెళ్ళిపోయినాడు ఆయన అంత గొప్ప రాజనీతజ్ఞుడు అయినా కాబట్టి ఈ పడేటాలు కులదోటాలన్నీ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్లకు మిగతా వాళ్లకు అవి సూట్ అయితే తప్ప కేసీఆర్ గారు కావు కేసీఆర్ గారు ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రజల అండదండలతోటే మళ్ళీ అధికారంలోకి వస్తారు ఆయన అంతే తప్ప తన శక్తియుక్తులతోటి లేదు వేరే ఇప్పుడు కొన్ని ఏమంటారు గజకర్ణ టక్కు టమారా విద్యలతో కొంతమంది చేస్తుంటారు అది కేసీఆర్ గారు చేయరు విశ్వరూపాన్ని ఫస్ట్ అరెస్ట్ అరెస్ట్ని ఫస్ట్ చూడబోతున్నామా ప్రభుత్వం వంకరగా ఆలోచన చేస్తే ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా తప్పుగా వేలెత్తి చూపించాలనుకుంటే అరెస్ట్లు అవుతాయేమో మా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రీసెంట్గా ఒక ట్వీట్ చేసినారు మా పార్టీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారే ఆ మాట అన్న తర్వాత ఒక కార్యకర్తగా నేను దాన్ని మాట్లాడడం పెద్ద నాకేమి ఇబ్బంది ఏం కాదు అయినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే దాంట్లో అరెస్టులు కావచ్చు వ్యక్తుల మీద వి వివిధ రకాలుగా విష ప్రచారాలు కావచ్చు వ్యక్తులని తక్కువ చేసేటువంటి ఆలోచనలు కావచ్చు ఏవైనా రావచ్చు దీనికి సిద్ధంగా ఉండండి అని క్యాడర్ చెప్పినాడు కాబట్టి అది అది అరెస్ట్ అనుకుందామా నాయకులను తక్కువ చేసేటువంటి తక్కువ చేసి చూపించేటువంటి విధానం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దరికీ ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచన చేసేటువంటి అది ఉండాలి ఎన్నికల ముందు నిజానికి వాళ్ళకు ఐదేళ్ల కోసం ఇచ్చినటువంటి అవకాశం ఇది ఎన్నికల ముందు మళ్ళీ నువ్వు అధికారంలోకి రావడం కోసం నువ్వు ఏమైనా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే అర్థం ఉంది ప్రజలు కూడా ఆనాడు పెద్దగా పట్టించుకోరు కానీ నువ్వు ప్రభుత్వానికి వచ్చిన వెంటనే నువ్వు చేయాల్సిన పనులన్నీ పక్కకు పెట్టేసి కక్ష సాధింపు మీద నువ్వు దృష్టి పెడుతున్నావు అన్నప్పుడే ఈ రాష్ట్రాన్ని డిజాస్టర్ వైపు తీసుకుపోతున్నట్టు అనుకోవాల్సిందే ఈ రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నావు అనుకోవాలి ఈ రాష్ట్రాన్ని చే జరిగినటువంటి అభివృద్ధిని కుంటుపరిచి నీ ఆలోచన అంతా కూడా కక్ష సాధింపు వైపు ఉన్నది అని అనుకోవాల్సింది తప్ప మరొకటి కాదు సో ఏం చూస్తున్నాం మేము ఫస్ట్ ఏం చూడబోతున్నాం అదే అంటున్నాను కదా నేను కోరుకుంటు మేమేం కోరుకుంటున్నాం అంటే ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలి ప్రతిపక్షంగా మేము వారికి సహకరించాలని అని చెప్పేసి మేము కోరుకుంటాం కానీ అది కాదు నేను అరెస్టే చేస్తానంటే మా నాయకులు ఏం భయపడరు ఈ చెరసాలలు మాకేం కొత్త ఏం కాదు ముందు నుంచేళ్ళు కూడా అనుభవించినటువంటి వాళ్ళమే అందరూ జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళమే ఆనాడు రాజ్యానికి రాజ్యం చేసినటువంటి కుట్రల్లో కొన్ని రోజుల పాటు నెలలు నెలల తరబడి మేము జైలలో ఉన్నటువంటి వాళ్ళమే కేసీఆర్ గారు కూడా సాక్షాత్తు ఖమ్మం జైల్లో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి మాకు జైల్యం కొత్త కాదు జైలులలో ఉండడాన్ని మేము డెఫినెట్గా ఇంకా ద్వినీకృత ఉత్సాహంతో మళ్ళీ రోడ్ అంటే ప్రజలకు మంచి చేయడాన్ని ఈ ప్రభుత్వం అది తప్పు అనుకుంటే మమ్మల్ని జైల్లో వేస్తుంది లేదు వాళ్లకు ఆనాడు చేసిన ప్రభుత్వం మంచి చేసింది మేము ఇంకా గొప్పగా చేయాలనుకుంటే ఈ జైలు ఇటువంటి ఆలోచనలు చేయరు ఒకవేళ జైళ్ళకు జైల్లో జైళ్ళల్లో వెయ్యాలని అనుకున్నప్పుడు మేమేం భయపడి పారిపోయేటోళ్ళం కాదు మేము అన్నిటికీ సిద్ధమైనటువంటి వాళ్ళు సో అలా అయితే ఒక కేసీఆర్ మాత్రమే కాదు మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక శాఖల్లో హెడ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అదే బాటలో ఉన్నట్టున్నారు దాంతోపాటు కవిత ఒకవేళ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్పు చేసిండని జయలేయాలనుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసిన నువ్వు భావించి జయలేయాలనుకుంటే శాశ్వతంగా నువ్వు జయ ప్రభుత్వంలో ఉండవు కదా శాశ్వతంగా నువ్వు ప్రభుత్వంలో ఉండవు వచ్చే ప్రభుత్వంలో నువ్వు చేసిన తప్పులన్నీ వెతకాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదే పరిస్థితి నీకు ఉంటుంది కదా నెక్స్ట్ మేమే రాబోతున్నాం మేమే దాంట్లో అనుమానం ఎందుకు ముందే చెప్పినాను కదా బీఆర్ఎస్ ఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అవుతారు అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం తెలంగాణలో ఆవిష్కరించబోతా ఉంది మాత్రమే ఉండబోతున్నాయి కదా రేవంత్ రెడ్డి అప్పుడు అరెస్ట్ అయ్యారు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లికి రిసెప్షన్ కూడా ఆయన అటెండ్ అవ్వలేకపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే అరెస్ట్లు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అరెస్ట్లు ఇలాగే అవుతూ ఉంటుందా కేసులో పోయిందని ఇప్పుడు ఆనాడు తప్పు చేసి కేసులో ఎరుకున్నాడు చాలా స్పష్టంగా ఆయన నోటు కోటు విషయంలో యాభై లక్షల రూపాయలతో దొరికిపోయినాడు యాభై లక్షలతో దొరికిపోయినటువంటి వ్యక్తిని ఆయన ఏ స్థాయిలో ఉండే డెఫినెట్గా జైల్లో వేస్తారు మీరు చూసినారు గతంలో బంగారు లక్ష్మణ్ గారిని ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుంటే ఒకే లక్ష రూపాయలు ఆయన జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి జైలుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ముందు ఎవ్వరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి యాభై లక్షలు ఇవ్వడం అనేటువంటి తప్పు ఒక మనిషిని కొనడం అనేది తప్పు కాబట్టి జైల్లో ఉన్నాడు అది కక్ష సాధింపుగా జరిగినటువంటి అంశం కాదు దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధికి లింకు పెడితే అది తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు మీరు చేసేటువంటి చర్యలేమో కాళేశ్వరం కట్టడానికి నువ్వు తప్పుపడతా ఉన్నావు ఈ ఈ రాష్ట్రానికి నిరంతరంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడానికి నువ్వు తప్పుపడతా ఉన్నావు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన జరిగి జరిగింది అవినీతి అని చూయించి జైలు వేయాలనుకుంటున్నావు నువ్వు ఇది తప్పు అవుతుంది కానీ నువ్వు చేసినటువంటి తప్పుకు నువ్వు జైల్లో పడ్డావు ఆ రోజు కాబట్టి టిట్ ఫర్ టాట్ అనేటువంటిది ఈ ఇష్యూలో ఎట్టి పరిస్థితిలో సూట్ కాదు మేము కక్ష సాధింపుకు అసలు మా ప్రభుత్వం లేదన్నాడు ఆ మాటకు వస్తే ఎంతోమంది జైలు పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే రేవంత్ రెడ్డి మాట్లాడని మాటలు ఎన్ని మాటలు మాట్లాడినాడు ఎన్ని వేదికల మీద మాట్లాడినాడు ప్రతి మాటకు శిక్ష అవకాశం ఉండే కానీ ఆనాడు ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద కక్ష సాధింపు జరగలేదు చట్టం తన పని చేసుకొని యాభై లక్షలు ఇస్తుంటే దొరకంగా జైలు పోయినటువంటి వ్యక్తి కాబట్టి అది దానికి ఇవాళ ముడి పెడతాను అని దాన్ని కక్ష సాధింపుకొని చూస్తాను అంటే అది నీ మూర్ఖత్వం నీ అమాయకత్వం భవిష్యత్తు లే లేకుండా చేసుకోవడం తప్ప మరోటి కాదు సో తెలంగాణలో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అంటే తెలంగాణలో నేనేం జరగాలనుకుంటున్నట్టు ఒక సామాన్యుడిగా తెలంగాణ కోసం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారుడుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ కోసమే పనిచేసినటువంటి వ్యక్తిగా ఏ ప్రభుత్వం రాని మేము ఎందుకైతే తెలంగాణను మీరు కొట్లాడలేదు నిజానికి మీరు తెలంగాణని కోసం కొట్లాడలేదు తెలంగాణ అన్నటువంటి వాళ్ళ మీద తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది కూడా తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా మీరు తెలంగాణ కావాలని కోరుకోలేదు కాబట్టి మీకు తెలంగాణ మీద కోపం ఉండవచ్చు కానీ మా మా ప్రేమంత ఏంటంటే తెలంగాణ వస్తే ఏం లాభం జరుగుతుందో ఊహించినటువంటి వాళ్ళం తెలంగాణ వస్తే ఏ ప్రభుత్వం నుండి ఉండని సొంతంగా అధికారంలోకి రా సొంత పరిపాలనతోటి మా ప్రాంతం లాభం జరుగుతుందని ఆశించినటువంటి వాళ్ళం మా సొంత బడ్జెట్ ఉంటుంది కేంద్రం నుండి మాకే నిధులు వస్తాయి మా ప్రాంతానికే మేము పెట్టుబడి పెట్టుకుంటాం మా ప్రాంతమే అభివృద్ధి అవుతుందని కోరుకున్నటువంటి వాళ్ళం కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే జరగాలని కోరుకుంటాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని కోరుకుంటాం కానీ అట్లా కాకుండా రోజు కేసులు పెడతాం కక్షపూరితమైనటువంటి ఇది చేసుకుంటాం అని చెప్పేసి ఆలోచన చేస్తే అది తప్పు అవుతుంది అందుకే మేము కోరుకునేది ఒకటే సంచలనాల కంటే కూడా ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తావో నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఏదో ఏ ఆలోచన లేకుండా చేయవు కదా ఆర్థిక నిపుణులతోటి ఆలోచనలు తీసుకొని నువ్వు ఆనాడు హామీలు ఇచ్చి ఉంటావు కదా అదే ఆర్థిక నిపుణులతోటి ఆలోచనలు తీసుకొని ఈ ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకొని నీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు మంచిగా నడుపుకొని మళ్ళీ ఎట్లా అధికారంలోకి రావాలని ఆలోచన చేయాలి కానీ ప్రొద్దులు లేస్తే తెలంగాణ తల్లిని మార్చేస్తా తర్వాత కాళేశ్వరం నీళ్ళు ఇవ్వను కరెంటు విషయంలో తప్పులు జరిగినాయి పేరు మీద ఇండ్లని ఊలగొట్టేస్తా మూసీని ముప్పై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లకు తీసుకుపోయి నగరం చేస్తా అసలు ఇది ఎవ మనిషికి మూడు పూటల తిండి పెట్టేటువంటి ఆలోచన జరగాలి ప్రభుత్వానికి కానీ అసలు మూడు పూటల తిండికి దూరమయ్యేటువంటి పరిస్థితులను నేను ప్రజలకు తీసుకొస్తా ఉన్నావు ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దగా ఆలోచించు అని మేము అంటా ఉన్నాం సో ఏం జరగబోతోంది అనేది మరి రెండు నెలల్లో తేలబోతోంది అంతే కదా సరే సో నేను కవిత ఒక్కటి చాలా స్పష్టం యాజ్ ఏ ఒక పొలిటికల్ లీడర్గా మేము చాలా స్పష్టంగా ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడుగా నేను చెప్తా ఉన్నాను కేసీఆర్ గారి నుండి చివరి వరకు మా కార్యకర్త గ్రామీణ ప్రాంతం ఉన్న చివరి కార్యకర్త వరకు అందరూ ఆనాడు తెలంగాణ కావాలంటున్నటువంటి సందర్భంలో తెగించి వచ్చినటువంటి వాళ్ళమే ఎటువంటి దానికైనా సిద్ధమై వచ్చినటువంటి వాళ్ళమే కాకపోతే మా అదృష్టానికి బోనస్గా మేము భావించేది ఏంటంటే పది సంవత్సరాలు మేము అధికారంలో మేము బోనస్గా ఫీల్ అవుతాం ఉన్నాను అది తెగించాము తేల్చుకుందాం అంతే అంతే కదా డెఫినెట్గా తెగించి వచ్చినటువంటి వాళ్ళం తేల్చుకుందాం అనను నేను ఎందుకు అంటున్నానంటే తేల్చుకుందామని నువ్వు అంటున్నప్పుడు దానికి ఎటువంటి దానికైనా సిద్ధమవుతాం మేము మేము పాజిటివ్ ఈ రాష్ట్రాన్ని పాజిటివ్ వేలో తీసుకుపోవాలనుకుని వాళ్ళం తప్ప ఈ రాష్ట్రంలో ప్రతి మనిషికి లాభం జరగాలి మేము అధికారంలో ఉన్నా మీరున్నా మీరుంటే కూడా జరగాలంటున్నావు మేము మీరుంటే జరగవద్దు మేముంటే మాత్రమే జరగాలని అంటలే మేము మా అంత నెగిటివ్గా మేము ఆలోచన చేయట్లేదు మేము ఇవాళ అంటున్న మాటలు కూడా ఏంది నువ్వు పదకొండు సంవత్సర పదకొండు నెలల క్రితము హామీ ఇచ్చినటువంటివి నెరవేర్చు అని దానికి నువ్వు బాధపడి మా మీద కేసులు పెడతా అంటే ఇవాళ మా కేసీఆర్ గారికి మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా మా హరీష్ రావు గారు మాట్లాడినా లేదు మా నాయకులు అందరూ మేము ఎవరు మాట్లాడినా మేము ఏం మాట్లాడుతున్నాం నువ్వు అనని మాటలు అంటలేం కదా నువ్వు చెప్పినటువంటి హామీలు ఇవ్వవేయా అంటున్నావు లేదని కేసు పెడతా అంటే పెట్టుకో రెడీ ఉన్నాం రెడీ చూద్దాం